పెన్నేటి పాట లెసన్లో ఫస్ట్ సాధనా పత్రం 1 గేయం ధారాళంగా చదవండి ప్రాస పదాల కింద గీత గీయండి కోటి గొంతుల కిన్నెర మీటుకొనుచు కోటి గుండెల కంజర కొట్టుకొనుచు వినుపింతునింకా నేటి రాయలసీమ పెన్నేటి పాట ఏది పెన్న ఏది పెన్న ఏది పినాకిని ఇదే పెన్న ఇదే పెన్న ఇదే పినాకిని ఇప్పుడు ఈ గేయంలో మూడక్షరాల పదాలు రాయండి అన్నాడు మూడక్షరాల పదాలు ఏమేమి ఉన్నాయి గొంతులు కిన్నెర గుండెల కంజర కొనుచు చివరగా వచ్చే పదాలు రాయండి అన్నాడు కొట్టుకొనుచు నింపుకొనుచు పెంచుకొనుచు పట్టుకొనుచు గేయం ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు రాయండి పెన్నేటి పాటను ఎలా వినిపించాలనుకున్నాడు కోటి గొంతుల కిన్నెర మీటుకొనుచు కోటి గుండెల కంజర కొట్టుకొనుచు పాట పాడేటప్పుడు ఏ ఏ వాద్యాలు ఉపయోగిస్తారు కంజర డోలు తబల మృదంగం వయోలిన్ వీణ మొదలైనవి గీతంలో అందంగా రాయండి ఏది పెన్న ఏది పెన్న ఏది పినాకిని ఇది చూసి కింద సేమ్ అలాగే గీతంలో అందంగా రాయాలి పెన్నేటి పాట సాధనా పత్రం 2 గేయం ధారాళంగా చదవండి ఏది నీరు ఏది హోరు ఏది నీటి జాలు ఇదే నీరు ఇదే హోరు ఇదే ఇసుకవాలు అదే పెన్న నిదానించి నడు విదారించు నెదన్ వట్టి ఎడారి తమ్ముడు ఇప్పుడు ఈ గేయంలోని ప్రాస పదాలు రాయండి ప్రాస పదాలు అంటే చివరి అక్షరం ఒకటే ఉండాలి జాలు వాలు ఈ రెండింటికి కూడా చివరి అక్షరం లాకం సెల్లునే ఉంది నడు తమ్ముడు ఇదే అదే తర్వాత ఖాళీలను పూరించండి ఏది నీరు ఏది హోరు ఏది నీటి జాలు ఇదే ఇసుకవాలు నిదానించి నడు ఎడారి తమ్ముడు నిఘంటు ఆధారంగా పదాలకు అర్థాలు రాయండి నిదానించి నెమ్మదిగా హోరు శబ్దం విదారించు చీల్చుకుంటూ వాలు పల్లం కింది ప్రశ్నలకు జవాబులు రాయండి నదీ జలాలు తాగడానికే కాకుండా ఇంకా దేనికి ఉపయోగపడతాయి పంటలు పండించడానికి కట్టడాలకు నిత్యావసరాలకు ఉపయోగపడతాయి నీవు బడిలో ఎన్నిసార్లు నీళ్లు తాగుతావు మీరు రోజు ఎన్నిసార్లు అయితే నీళ్లు తాగుతారో అది రాయండి 6 నుంచి 8 సార్లు అలా సుమారుగా రాశాను గీతల్లో అందంగా రాయండి ఇక్కడ పాలకొండల దగ్గర పెన్నా నది ప్రవాహం సన్నగా ఉంటుంది ఇది చూసి మీరు కూడా సేమ్ ఇలాగే గీతల్లో అందంగా రాయాలి పెన్నేటి పాట లెసన్ సాధన పత్రం 3 గేయం ధారాళంగా చదవండి పాడండి కుండపోతల వానలు గురి అనేమి పట్టుమని 10 నాళ్లలో పారబోసి ఇసుక బొక్కసమున మిగులెల్ల దాచి పెన్న పండుకొను నీ నేల దిన్నె మీద గేయంలోని ద్విత్వాక్షరాల పదాలు రాయండి పట్టుమని పెన్న బొక్కసమున ద్విత్వాక్షర పదాలంటే ఒక అక్షరం కింద అదే అక్షరం ఒత్తొస్తే దాన్ని ద్విత్వాక్షర పదాలు అంటారు నిఘంటు ఆధారంగా పదాలకు అర్థాలు రాయండి కుండపోత అంటే ఆగకుండా అని అర్థం దిన్నే అంటే దిబ్బ మేట అని అర్థం గేయం ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు రాయండి వానలు ఎలా కురుస్తాయి వానలు కుండపోతగా కురుస్తాయి మిగిలిన వాన నీరు పెన్న ఎక్కడ దాచుకుంటుందని కవి చెప్పాడు ఇసుక బొక్క సములలో వర్షంలో నీకు ఏ ఆటలు ఆడాలని అనిపిస్తుంది కాగితపు పడవలాట అంటుకునే ఆట మొదలైనవి మీకు ఏదైతే ఇష్టమో వర్షంలో ఏ ఆటలు మీకు ఆడాలనిపిస్తుందో ఆ ఆటలు రాసుకోవచ్చు నెక్స్ట్ గీతల్లో అందంగా రాయండి పచ్చ పచ్చని పొలాలు పల్లె సీమకు అందాలు ఇది చూసి సేమ్ ఇలాగే కింద 2 లైన్స్లో రాసేయాలి నీట్గా పెన్నేటి పాట లెసన్ సాధన పత్రం 4 గేయం ధారాళంగా చదవండి ఈ ఏటి నీటిలో కమ్మదనము లూరుచుండు దోసిట నొక్కమారు పుక్కిలించిన చాలు నీ పుట్టువునకు సార్థకత్వము నిష్కల్మషత్వమబ్బు ఇంత మంచి కన్న తల్లి ఎందుకిట్లు మారెనో ఇంత మంచి పెన్న తల్లి ఎందుకెండిపోయెనో గేయంలోని ద్విత్వాక్షర పదాలు రాయండి కమ్మదనము నొక్కమారు పెన్న తల్లి గేయంలోని సంయుక్తాక్షర పదాలు రాయండి సార్థకత్వము నిష్కల్మషత్వ ఎందుకిట్లు నిఘంటు ఆధారంగా పదాలకు అర్థాలు రాయండి సార్థకత్వం అంటే సఫలం నిష్కల్మషత్వం అంటే మలినం లేని గేయం ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు రాయండి
పెన్నా నీరు ఎలా ఉంటుందని కవి చెప్పాడు. కమ్మగా ఉంటుందని కవి చెప్పాడు. ఒక్కసారి పెన్నా నీరు పుక్కిలిస్తే ఏమవుతుందని కవి చెబుతున్నాడు. నీ పుట్టుకకు సార్థకత్వము నిష్కల్మషత్వము ఏర్పడుతుందని కవి చెప్పాడు. గీతల్లో అందంగా రాయండి. వర్షాలు బాగా కురిస్తే జలాశయాలు నీటితో కలకళ్ళాడుతాయి. ఇది చూసి ఇలాగే గీతల్లో అందంగా రాయాలి. పెన్నేటి పాట సాధన పత్రం 5. గేయం చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి. కొండల బండల నానుకొని, కానల కోనలు దాటుకొని, ఉరుకుల పరుగుల పరవళ్ళు, గలగల జలజల సవ్వళ్ళు, ఒంపుగా సొంపుగా సాగంగా, హాయిగా పారే సెలయేరా, కదం తొక్కుతూ రావమ్మ, బీళ్లకు జీవాన్నివ్వమ్మ. ఈ గేమ్లో ఉన్న అనుకరణ పదాలు రాయండి. ఈ గేమ్లో గలగల జలజల అనుకరణ పదాలున్నాయి. గేమ్లోని జంట పదాలు రాయండి. మోడులు బీడులు, కానల కోనలు, ఒంపుగా సొంపుగా. సెలయేరును ఎందుకు రమ్మని పిలిచారు? ఎండిన నేలను తడిపి బలాన్నివ్వడానికి పిలిచారు. సెలయేరును ఎలా రమ్మని పిలిచారు? కదం తొక్కుతూ రమ్మని పిలిచారు. ఆ తర్వాత జతపరచండి రాయండి. కోటి గుండెల కంజరి కొట్టుకొనుచు, కుండపోతల వానలు గురియనేమి, దోసిట నొక్కమారు పుక్కిలించిన చాలు, ఈ ఏటి నీటిలో కమ్మదనము లూరుచుండు, కోటి గొంతుల కిన్నెర మీటుకొనుచు. పెన్నేటి పాట సాధన పత్రం 6. కింది సంభాషణ చదవండి, ప్రశ్నలు తయారు చేయండి. చిన్ని మొక్క, ఏయ్ వానచినుకు, ఇలా వచ్చి అలా వెళ్ళిపోతావేంటి? వానచినుకు, ఈ రోజంతా నీతోనే ఉంటానులే. చిన్ని మొక్క, నిజంగానా? అయితే చల్లని కబుర్లెన్నో చెప్పుకోవచ్చు. వానచినుకు, సర్లే చల్లని కబుర్లే చెప్పుకుందాంలే. చిన్ని మొక్క, నువ్వొస్తే నాకెంత సంతోషమో తెలుసా? వానచినుకు, అవును నాకు కూడా చాలా సంతోషమే. నీ పూల మొగ్గల పరిమళమంటే నాకెంతో ఇష్టం. చిన్ని మొక్క, నీ వల్లనే కదా మేం చిగురించినా పుష్పించినా అంతా నీ చెలువే. వానచినుకు, నీ పూల వాసనే కాదు నీ చుట్టూ ఉన్న మట్టి వాసన కూడా నాకు చాలా ఇష్టం. చిన్ని మొక్క, నా నేల తల్లి చలవ, నీ రాక ఇవే కదా నా జీవితం. వానచినుకు, నువ్వుంటేనే నేనొస్తాను, నేనొస్తేనే నువ్వుంటావు, అంతా చిత్రం కదా. చిన్ని మొక్క, నేల తల్లి, నువ్వు, నేను, మనమంతా ప్రకృతి బిడ్డలమే కదా. ఈ సంభాషణ ద్వారా మనం ఇప్పుడు ప్రశ్నలు తయారు చేయాలి. ఈ సంభాషణ ఎవరెవరికి మధ్య జరిగింది? చిన్న మొక్క వానను ఏమని సంబోధించింది? వాన చినుకు, చిన్న మొక్క ఎలాంటి కంబుర్లు చెప్పుకుందాం అనుకున్నాయి? వాన చినుకుకు చిన్న మొక్క నుండి ఏమంటే ఇష్టమని చెప్పింది? మట్టి వాసన అంటే ఎవరికి ఇష్టము? చిన్ని మొక్క ఏవేవి తన జీవితమని చెప్పింది? ఎవరెవరు ప్రకృతి బిడ్డలు?